నిన్న బడ్జెట్ ప్రవేశ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి వరిలు నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని పిలువబడేటటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కంత్రి చంద్రశేఖర్ రావు కంత్రి మాటలు మాట్లాడినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అసలు ముఖ్యమంత్రికి ఏమన్నా మెంటల్ ఎక్కిందా, పిచ్చెక్కిందా? భారతీయ జనతా పార్టీని చూస్తే ఆయనకు అసలు ఎందుకంత ముచ్చమటలు వస్తున్నాయి? దేశ ప్రధానిని కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఒక మహిళ స్త్రీని పూజించి గౌరవించినటువంటి మన దేశంలో ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెడితే ఆమెని ఆయన మాట్లాడినటువంటి తీరు కొంచెమైనా ముఖ్యమంత్రికి అసలు సిగ్గేట్లు అనిపిస్తలేదో మాకు అర్థమవుతలేదు. ఆయన ముఖ్యమంత్రి అని పిలవడానికి మాకు సిగ్గైతుంది ఆయన భాషతోని. ఈ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఆయన మాట్లాడేటువంటి భాష గురించి అసలు వినడానికి కూడా ఈరోజు సిగ్గుపడేటటువంటి పరిస్థితి వచ్చింది. నువ్వు బడ్జెట్ గురించి మాట్లాడదలుచుకుంటే నువ్వు ఏం ఆశించినావు? ఆశించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయాల్లో మనకు ఎక్కడ లోపాలు జరిగినాయి, ఎక్కడ నష్టాలు జరిగాయి, దాని మీద బేరీజ్ వేసి మాట్లాడి దానికి మా ఈ రకమైనటువంటి న్యాయం జరగాలంటే మాట మాట్లాడితే, ఒక పద్ధతిగా మాట్లాడితే, ఒక గౌరవంగా మాట్లాడితే ముఖ్యమంత్రి కూడా ఒక గౌరవం ఉంటుంది. అదేది కాకుండా కేవలం ఆయన భూతు పురాణం మళ్ళా అంటాడు భారతీయ జనతా పార్టీ అట ఆయన భూతు పురాణం అట. ఆయన మాట్లాడిన భాషలు ఏమైనా భాష నాది నిన్న ఒక్కసారి మనం చూస్తే కనుక ఒక్కొక్క భాష ఒక్కొక్క వర్డ్ చెప్తారని ఆయన మాట్లాడిన భాషలో మా వర్డ్లు లాగులు పగలగొట్టాలే. ఇది భూతా లేకుంటే సంస్కృతమా? ఇది ఏమన్నా శ్లోకమా? సాయి సంసారి లచ్చిరావు దొంగ, దరిద్రులు దరిద్ర ముఖాలు, మందికి పుట్టిన బిడ్డలు, మా పిల్లలని ముద్దాడే బేషరం గాండ్లు, దమాక్ లేనోళ్ళు, మెంటల్ గాళ్ళు. అసలు ఈ మెంటల్ గానికి అసలు ఏమైందో అర్థమవుతలేదు. ఫస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పడానికే సిగ్గుపడుతున్నాం. మీ బొంద, మీ నెత్త కత్త ముండ ముఖం గాళ్ళు, బోరి ముండ ఉద్యమం, కుక్కలు పడినట్టు ఒరుతారు, పిచ్చి కుక్కలు అంటారు, కుక్కగాళ్ళు నక్కగాళ్ళు, హౌల కోచిగాళ్ళు పోచిగాళ్ళు, లంగ సోషల్ మీడియా గాళ్ళు, సొల్లు పురాణం గాళ్ళు, ఇసి పొయ్యిల వ్యర్థం. కేంద్ర ప్రభుత్వానికి మెదడు ఉన్నట్టా లేనట్టా ప్రధానమంత్రిని కూడా సోయి లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి సోయి లేనోడు ఏం మాట్లాడాలని కూడా తెలియకుండా, అంటే ఈ సొల్లు పురాణం చెప్పనికే, నీ భూతు పురాణం చెప్పనికనే మీడియా సమావేశం పెట్టినట్టున్నాడు ఆయన. బడ్జెట్ గురించి మాట్లాడడానికనేని తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఏమి ఎలుగబెట్టిండో చెప్పడానికి కానీ, కేంద్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున సహకారం ఇచ్చినా సహకారాన్ని అందుకోలేక ఇచ్చిన ఫండ్స్ని డైవర్ట్ చేసుకుంటూ ప్రజలని మోసం చేస్తూ పదే పదే భారతీయ జనతా పార్టీ నిధులు ఇస్తలేనటువంటి అబద్ధపు మాటలు చెప్తూ ఒక చరిత్రహీనుడుగా ఈరోజు తెలంగాణలో మిగిలిపోయినటువంటి కేసీఆర్ తెలంగాణ పదవి చెప్పులు తీసుకొని కొత్త ఇంకా సిద్ధమైనని తెలిసినటువంటి కేసీఆర్ నీ చెంప రాయబట్టనిగా సిద్ధమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి కేసీఆర్ ఇట్లా మాటలు మాట్లాడితే నిన్ను గొప్ప అనుకుంటాడా? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎన్ని మాటలు అసలు బంగాళాఖాతంలో కలిపేయాలి,
ఎవరి గల్పేలో బంగాళ ఖాతంలో నిన్ను గడిపారా జుటాకో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానిస్తూ అహర్నిశను అవమానించి చట్టాలను అవమానిస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తూ మేనిఫెస్టోలు రిలీజ్ చేసి జూటా భూటకపు మేనిఫెస్టోలని ప్రజలకిచ్చి వాటిని నెరవేర్చకుండా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్నే ఈయన మార్చమంటాడు. ఈయన సొంత రాజ్యాంగం ఈరోజు ఆయనకి సిద్ధమైనట్టున్నాడు. ఈయన దేశ ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పెద్ద ఎత్తున మెచ్చుకొని కీర్తించి మన దేశ ప్రజాస్వామ్యాన్ని కొనియాడుతుంటే ఈ నియంతకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలంట, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలంట. తెలంగాణలో నువ్వు అధికారంలోకి వచ్చిందే దళితుని సీఎం చేస్తానటువంటి జూటా మాట చెప్పి అధికారంలోకి వచ్చినావు. సిగ్గులేదా నీకు? ఆ కుర్చీ మీద కూర్చొని ఈరోజు కుటుంబం కల్వకుంట్లో కుటుంబం అనే ఒక కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టుగా దళితులని అవమానించినటువంటి నీ యొక్క పరిజ్ఞానం ఈయనకట చాలా తెలివి ఉందంట. దేశంలో ఇంతమంది ఉన్నారు, రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారు, నువ్వు ఏం వెలగబెట్టినో చెప్పిన ముందర నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలను నువ్వు వెలగబెట్టే తీరు చెప్పు కేసీఆర్. దళితుల 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? దళిత ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? దళితులకు ప్రతి సంవత్సరం కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద పెట్టినటువంటి నిధులను తారుమారు చేసి డైవర్ట్ చేసి ఏమి ఉద్ధరించినవో చెప్పాలని చెప్పి కేసీఆర్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీ బూతు ప్రాణం మాడుకోకపోతే ప్రజలని నాలుక తెగ్గొట్టినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమతి ఏం చెప్పిండు అంబేద్కర్ గారి కట 125 అడుగుల విగ్రహాన్ని పెడతానడు. ఎక్కడుందయ్యా విగ్రహం? ఎక్కడుంది? బతుకుండగానే విగ్రహాలు పెట్టించుకొని తయారైన మరి అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ ఇప్పటికి చెప్పును. ఏడ ఉంది అంబేద్కర్ గారి విగ్రహం? ఎన్నేళ్ళైంది? ఒక జయంతి గాని వర్ధంతి గాని ఒక్కరైనా నువ్వు దండ వేసి గౌరవించినవా? వారిని పూజించినవా? ఏ ఒక్క జయంతి రోజైనా వర్ధంతి రోజైనా అంబేద్కర్ గారి జయంతికి వర్ధంతికి ఏ ఒక్క రోజైనా పోయి నువ్వు గౌరవార్థం వారికి కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ వదిలే ఒక నియంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా వారికి నివాళులు అర్పించేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేయలేకపోతే నీకు సిగ్గు అనిపిస్తలేదా ఈ జూటా కూటలు కూయడానికి? ఈయననట మాటలు మాట్లాడతాడు దళితులను దళిత బంధు అని. ఎప్పుడొచ్చింది దళిత బంధు? 7.5 సంవత్సరాల నుంచి దళితులకు అనేక అన్యాయాలు చేసి అనేక మోసాలు చేసి ముఖ్యమంత్రి అని మోసం చేస్తేవి, 3 ఎకరాల భూమని మోసం చేస్తేవి, 2 బెడ్రూమ్ల ఇండ్లని మోసం చేస్తేవి, అనేక రకాలుగా దళితులను మోసం చేసి హుజూరాబాద్ ఎన్నికల్లో మన దళిత బంధు అనేటటువంటి పథకాన్ని కేవలం ఎన్నికల్లో గెలవడానికే ఆ పథకం పేరు చెప్తీవి. ఇప్పటిదాకా ఏ ఒక్కరికైనా నీ దళిత బంధు పథకాన్ని అందజేస్తామని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. వీటికి జవాబు చెప్పు, వీటికి జవాబు చెప్పు. ప్రధానమంత్రి జవాబు చెప్పాలే, నాకు సమాధానం చెప్పాలంటే నువ్వు సిగ్గు దానికి మాట్లాడడానికి? నువ్వే వెలువబెట్టావు ఇక్కడ చెప్పు. ప్రధానమంత్రి పేరు ఉచ్చరించేటటువంటి స్థాయిలో నీకు లేదు. వారితో నీకు పోలిక, నువ్వు ఒక అవినీతి సామ్రాటుడు. ఈ దేశ హితం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశంలో అట్టడుగు ఉన్నటువంటి బీదవాల బాబోపుల కోసం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాట్లాడేటటువంటి స్తోపత కానీ స్థాయి కానీ నీకు లేదు కేసీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.